హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు మైదా అలాగే ఓవెన్ లేకుండా గోధుమ పిండి యూస్ చేసి డబుల్ స్టెప్ కేక్ 1.5 కేజీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికోసం ఒక బౌల్లోకి 1.5 కప్ పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పెరుగు మనకి పుల్లగా ఉండకూడదు, కమ్మటి పెరుగు తీసుకోవాలి. తర్వాత దీంట్లో 1.5 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ లేదు అంటే ఘీ కానీ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత 2 కప్పుల పంచదార తీసుకుని దాన్ని మిక్సీలో వేసి ఇలా పౌడర్ లాగా చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు పంచదార అంతా కూడా కరిగేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుని వేరొక బౌల్ తీసుకోవాలి. అలాగే దాంతోపాటు ఇట్లా జల్లెడ లాంటిది తీసుకోవాలండి. తీసుకుని దీంట్లో 3 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. మనం 1.5 కేజీ కోసం ముందుగానే ఒకేసారి అంతా పిండి కలిపేసి పెట్టుకోవాలి. అందుకోసం నేను పెద్ద గిన్నెలో ఇట్లా తీసుకుంటున్నాను. ఇట్లా ఈ 3 కప్పుల గోధుమ పిండిని జల్లించుకోవాలి. తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకోవాలి. అంటే సుమారుగా 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకుని జల్లించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చండి. ఈ మిల్క్ పౌడర్ అనేది కేవలం ఆప్షన్ మాత్రమే. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిసిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పెరుగు మిశ్రమం ఉంది కదా, అదంతా కూడా దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఉండలు ఉన్నట్లయితే మనకి టేస్ట్ బాగోదండి. ఇట్లా ఉండలేమి లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇట్లా కలిసిన తర్వాత దీంట్లో 1.5 కప్ మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా చూసుకుంటూ మన బ్యాటరీని వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. కేక్ చేసేటప్పుడు మనకి ఇలా ఉండాలండి. కొంచెం జారుగా ఉన్నట్లయితేనే మనకి ఫ్లఫీగా బాగుంటుంది. తర్వాత దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ల వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. డబుల్ స్టెప్ కోసం నేను ఇట్లా 2 గిన్నెలు తీసుకుంటున్నానండి. ఇది 1/2 కేజీ టిన్, అలాగే కేజీ టిన్. ఇది 4 ఇంచెస్ ఒకటి, 7 ఇంచెస్ టిన్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇట్లా ఈ 2 టిన్నులకి ఆయిల్ అప్లై చేసేసుకుని ఒక బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మనం పైకి వచ్చేంత వరకు వేసుకోవాలి. ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి. మనం కలుపుకున్నదంతా కూడా ఈ 1.5 కేజీ సరిపోతుందండి. ఈ 2 టిన్నుల్లోకి మనం ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బబుల్స్ ఏమీ లేకుండా 5-6 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఇట్లాంటిది ఒకటి పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ గిన్నెల్ని పెట్టుకుని మనం బేక్ చేసుకోవాలి. 1/2 కిలోదైతే మనకి 20-25 మినిట్స్లో అయిపోతుందండి. అలాగే కేజీదైతే 1/2 అవర్ టు 40 మినిట్స్ వరకు పడుతుంది. చూడండి, మనకి ఇట్లా వచ్చినట్లయితే మనకి ఉడికిపోయిందని అర్థం. ఇవి రెండు కూడా మనకి కుక్ అయిపోయినాయండి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయినాయండి. చల్లారిన తర్వాత మనం ఒక చాక్ తోటి ఇట్లా సైడ్లు అనుకుని డీమోల్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చున్నీ రెండింటిని కూడా ఒక ప్లేట్ మీద డీమోల్ట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, మనం మైదా లేకుండా గోధుమ పిండితో చేసినా కూడా ఎంత స్పాంజీగా వచ్చిందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా గోధుమ పిండితో చేసిన కేక్స్ అయితే మనకి హెల్త్కి చాలా మంచివి. ఇట్లా నేను 2 కేక్లు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం లేయర్స్ లాగా కట్ చేసుకోవాలండి. నేను ఈ పెద్ద కేక్ని 2 లేయర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే 3 లేయర్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసుకోవడానికి మన దగ్గర నైఫ్ లేనప్పుడు ఇలా కొంచెం సైడ్లు నైఫ్ తోటి ఓన్లీ మార్క్ పెట్టుకోవాలండి. మనం ఇంట్లో ఉన్నటువంటి నైఫ్తో కట్ చేసుకున్నట్లయితే మనకి సరిగ్గా రావండి. ఈ కేక్ కోసం మనకి సపరేట్ నైఫ్స్ ఉంటాయి, కానీ మన అందరి దగ్గర ఉండవు కాబట్టి ఇట్లాంటి దారం లాంటిది ఒకటి తీసుకుని మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్కి కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే మనకి కావాలో ఆ మార్క్కి ఇట్లా ఈ దారం పెట్టేసుకుని లాగినట్లయితే మనకి చక్కగా చాక్తో కట్ చేసినట్లుగానే వస్తుందండి. పైన ఇట్లా పట్టుకుని మనం ఈ దారం రెండింటిని గట్టిగా పట్టుకుని లాగినట్లయితే ఇది చక్కగా మనకి కట్ అయిపోతుంది. చూడండి, మనకి చాక్తో కోసినట్టుగానే ఎంత నీట్గా వచ్చిందో. చూసారు కదా, ఇట్లా దారంతో మనం కట్ చేసుకున్నట్లయితే చాలా బాగా కట్ అవుతుందండి.
ఇట్లా నేను రెండు లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే 3 లేయర్స్ లాగా కట్ చేసుకోవచ్చు. అలాగే ఇది 1/2 కేజీ కేక్ అండి. ఈ 1/2 కేజీ కేక్ పైన మనకు కొంచెం ఉబ్బినట్టుగా ఉంది కదా, ఇది నేను తీసేసుకుంటున్నాను. తీసేసుకుని దీన్ని లెవెల్గా చేసుకుంటున్నాను. ఇట్లా లెవెల్గా చేసుకున్న తర్వాత ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి నేను 3 లేయర్స్ లాగా కట్ చేయాలనుకుంటున్నానండి. కాబట్టి దీన్ని ఇలా 3 డాట్స్ లాగా పెట్టుకున్నాను. 3 డాట్స్ ఇలా పెట్టుకున్న తర్వాత దారం పెట్టుకుని 2 సైడ్లు పట్టుకొని ఇట్లా లాగినట్లయితే మనకి కట్ అయిపోతుంది. ఇట్లా నేను దీన్ని 3 లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇట్లా నేను 3 లేయర్స్ కట్ చేసేసానండి. దారంతో మనం చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇట్లా మనం చాక్తో కాకుండా ఇలా దారంతో చేసినా కూడా మనకు చాలా బాగా కట్ అవుతుందండి. చూస్తారు కదా, చాలా బాగా కట్ అయింది. తర్వాత ఒక బౌల్లోకి 2 కప్పుల విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ని మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బ్లెండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకుని అంతా కలిసేలాగా ఒక 10 మినిట్స్ పాటు బాగా బేక్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మనం ఎంతసేపు బ్లెండ్ చేసుకుంటే మనకి చాలా బాగా వస్తుందండి ఫోమింగ్ అనేది. మనకి ఇది ఇట్లా జారకుండా టైట్గా ఉండాలండి. టైట్గా వచ్చేంత వరకు కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇది మనకి రెడీ అయిపోయింది. తర్వాత ఒక గ్లాస్ లాంటిది తీసుకుని దాంట్లో ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని ఆ పాలిథిన్ కవర్లో ఈ విప్పింగ్ క్రీమ్ అనేది వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని ఒక కోన్ లాగా చేసుకోవాలండి. ఒక కోన్ లాగా చేసుకుని ఒక కార్నర్ వరకు మనం ఇట్లాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇది ఐసింగ్ వాటర్ అండి. అంటే వాటర్లో మనం పంచదార వేసుకుని ఐసింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం వేసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ని ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని చాక్తో మనం ఇట్లా లెవెల్ చేసుకున్నట్లయితే మనకి అంతా కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం 2nd లేయర్ని పెట్టుకుందాం. 2nd లేయర్ పెట్టుకునేటప్పుడు మనం ఆపోజిట్లో ఇట్లా పెట్టుకున్నట్లయితే పైన ఇది లెవెల్గా వస్తుంది. దీన్ని కూడా మనం ఐసింగ్ చేసుకుని ఇట్లా విప్పింగ్ క్రీమ్ అంతా కూడా ఓవరాల్గా చేసేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది మనం ఎక్కువగా తక్కువగా ఎంత బాగా కావాలనుకుంటే అంత ఎక్కువగా కూడా యాడ్ కలుపుకోవచ్చు అండి. మనం నేను కొంచెంగా పెడుతున్నాను, ఎందుకంటే పైన మళ్ళీ నేను ఒక డెకరేట్ చేస్తాను కాబట్టి ఈ లేయర్ అనేది కొంచెం పలచగానే చేస్తున్నాను. అలాగే దీని చుట్టూ కూడా మనం ఈ విప్పింగ్ క్రీమ్ తోటి కవర్ చేసేసుకోవాలి. ఇట్లా మనం కలుపుకున్న తర్వాత ఒక చాక్ తోటి మనం ఇట్లా అన్నామంటే ఇదంతా కూడా మనకి చక్కగా వస్తుంది. ఇలా లెవెల్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఇది రెడీ చేసేసుకున్నాను. అలాగే ఈ 1/2 కేజీది కూడా ఇట్లాగే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇవి రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం 1 కేజీ కేక్ పైన ఈ 1/2 కేజీ కేక్ని మనం మధ్యలోకి సరిగ్గా చూసుకుని పెట్టుకోవాలండి. ఎటువైపు ఎక్కువ తక్కువగా కాకుండా సెంటర్లోకి కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ గ్యాప్ని కూడా విప్పింగ్ క్రీమ్ తోటి ఫిల్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ లాంటిది కానీ ఒక చిన్నది కార్డ్బోర్డ్ లాంటిది కానీ ఏదైనా తీసుకుని మనం ఇట్లా అన్నామంటే అది మనకి నీట్గా లెవెల్ అయిపోతుంది. మన దగ్గర ఏటీఎం కార్డ్స్ అట్లాంటివి ఉంటాయి కదండి, ఓల్డ్ కార్డ్స్, అలాంటి వాటితో కూడా మనం ఇట్లా లెవెల్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది, చక్కగా నీట్గా వస్తుంది. తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకుని దీంట్లో మీకు నచ్చినటువంటి కలర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఈ గ్రీన్ కలర్ తోటి నేను ఫ్లవర్ షేప్స్ తీసుకుంటానండి, అందుకోసం ఇక్కడ గ్రీన్ కలర్ యూస్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇట్లాంటివి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి, పైపింగ్ బ్యాగ్స్ అంటారు. ఈ పైపింగ్ బ్యాగ్స్లో మనం దీన్ని ఫిల్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ లేకపోయినా మామూలు పాలిథిన్ కవర్లో కూడా ఫిల్ చేసుకుని చివర చిన్నగా కట్ చేసుకుని కూడా మీరు ఫ్లవర్స్ లాగా చేసేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా నేను రౌండ్గా తిప్పుకుంటూ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా పైన వేసేస్తున్నాను. ఈ డిజైన్స్ అవన్నీ కూడా మనం ఓన్గా ఎన్ని క్రియేట్ చేయగలిగితే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన డిజైన్స్లో చేసుకోవచ్చు. ఇదైతే మనకి చాలా సింపుల్గా ఉంటుందండి. ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉంటేనే సరిపోతుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి, మనకి నీట్గా తొందరగానే అయిపోతుంది. ఇక నేను ఈ కింద 1 కేజీ కేక్ అంతా కూడా ఇట్లా ఫ్లవర్స్ లాగా గ్రీన్ కలర్ తోటి చేసుకుంటున్నాను. ఈ గ్రీన్ కలర్ ప్లేస్లో మీకు నచ్చిన కలర్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలోకి ఇంకొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకుని దాంట్లోకి ఇందాక గ్రీన్ తీసుకున్నాను కదండి, ఇప్పుడు పింక్ కలర్ తీసుకుంటున్నాను. ఈ పింక్ కలర్ తీసుకుని దీన్ని కూడా బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. దీన్ని నేను
ఇట్లాగా నిలువుగా గీతలు గీసి అడ్డంగా గీతలలాగా బాస్కెట్ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. బాస్కెట్ డిజైన్ అంటారు దీన్ని. ఇది నేను ఇక్కడ పైన వేసుకుంటున్నాను. ఇట్లా మనం నిలువు గీత గీసిన తర్వాత దాని మీద కొంచెం గ్యాప్ తీసుకుంటూ మనకి ఎన్నైతే అడ్డం గీతలు వస్తాయో అట్లా అడ్డ గీతలు గీయాలి. గీసిన తర్వాత మళ్ళీ దాని పక్క నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇంకొక లైన్ గీసుకొని ఇందాక మనం గీసినటువంటి అడ్డ గీతల్లో మధ్యలోంచి మళ్ళీ ఇంకొక గీత గీసుకోవాలి. ఇట్లాగా ఇది మనం కొంచెం సన్నగా చేసుకున్నా లావుగా చేసుకున్నా కూడా బాగానే వస్తుందండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మనకు బాగా చేస్తారు. నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు, నార్మల్గా చేస్తున్నాను. చూడండి, మళ్ళీ మనం గీసిన తర్వాత ఇట్లాగే ఇంకొక లేయర్ పక్క నుంచి కూడా గీసేసుకోవాలి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అడ్డంగా నిలువుగా మనం గీతలు అనేవి గీసుకున్నట్లయితే ఇది బాస్కెట్ షేప్ అనేది బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఇట్లాగే ఒక లైన్లో 3 వచ్చాయి, ఒక లైన్లో 4 వచ్చాయి. ఇట్లాగే మనం మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఈ మోడల్ డిజైనింగ్ అనే మన క్రియేటివిటీ అండి. మన ఐడియాస్ బట్టి మనం ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటాయి. ఈ పైన నేను ఎల్లో కలర్ తోటి ఇట్లా ఫిల్ చేసేసుకున్నాను. ఫిల్ చేసిన తర్వాత దీని మధ్యలో కూడా ఇట్లా స్ప్రింకిల్స్ అనేవి వేసుకున్నాను. ఈ స్ప్రింకిల్ ప్లేస్లో మీరు చాకో చిప్స్ కానీ ఏవైనా సరే మీ ఇష్టం వచ్చిన డెకరేటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇదంతా కూడా మన క్రియేటివ్ని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. చూసారు కదండి, ఇట్లా డబుల్ స్టెప్ కేక్ అనేది వీట్ ఫ్లోర్ తోటి రెడీ అయిపోయింది. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.